అంటే పర్వాలేదండి. అది కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ అంటున్నారుగా, పెట్టుకుంటేనే మంచిది అనుకుంటున్నాను. మళ్ళీ ప్రాబ్లం కదా అంటున్నారు కదా, మరి ఇది ఆలోచించుకోవాలి. మరి మళ్ళీ ప్రాబ్లం కదా కరోనా అంటే, అదే ఆలోచిస్తున్నారు. మళ్ళీ చేసామంటున్నారు, మళ్ళీ అది ప్రాబ్లం. చాలామందికి వస్తున్నాయి అంటున్నారుగా, స్కూల్స్లో టీచర్లకి పిల్లలకి వస్తున్నాయి అంటున్నారు. అదే బాగుంది, టీడీపీ బాగుంది. డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఉండేది, దీనికి ఏం లేదు. వచ్చినాడు జనాలకు పంచుతున్నారు, డెవలప్ లేదు. ఇటు చంద్రబాబు కరెక్ట్. ఇంకా ఆయన తర్వాత అంటే ప్రస్తుతానికంటే ఇంకెవరు ఐడియా లేదు. లోకేష్ అలాగా ఆయనకు అనుభవం లేదు కదా, ఆయన సీనియర్ కాబట్టి. జగన్ కొద్దిగా అనుభవం ఉన్నాయనే ఆయన తన్మునకలు అవుతున్నాడు. సీనియర్ కావాలి కదా ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే. ఈ కోవిడ్ దుండు ఎట్లా పెడతారమ్మా, కరెక్ట్ కాదు కదా. ఏ ఆయన చెప్పాడు వీడు కాదంటున్నారుగా గవర్నమెంటు, గవర్నమెంటు వద్దంటుంది కదా. అంతే అన్ని విధాలు బాగున్నట్టు లెక్క, రోడ్లు ఒకటే పట్టించుకోవట్లేదు. ఎలక్షన్ పెట్టడానికి ఏముంది, అది రూలే కదా. లోకల్ మామూలుగా ఎలక్షన్ లోకల్ ఎలక్షన్లు అవ్వలేదు కదా జగన్. పంచాయతీ ఎలక్షన్లతో సహా అన్నీ కూడా ఆగిపోయాయి. ఎలా పెట్టక తప్పదు కదా. యాక్చువల్గా పార్టీ అనేది అందరికీ తెలిసిన నగ్న సత్యమే. రూలింగ్లో ఏ పార్టీ ఉంటే మ్యాక్సిమం ఆ పార్టీ రీడింగ్లో ఉంటుంది కాబట్టి పంచాయతీలు కూడా అదే పార్టీకి మోజు చూపుతారు జనాలు. ఎందువల్లంటే వ్యక్తిగతంగా వాళ్ళకి వేరే పార్టీకి ఓటు వేయాలనుకుంటే లేదంటే రూలింగ్ పార్టీలో ఉన్నది మనం ఓటేసి మన పంచాయతీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యిలోంతే ఏ పనులు చేయలేడు, చేయించుకోలేము, మన గ్రామానికి ఏది జరగదలగానే ఆలోచిస్తారు జనాలు. యాక్చువల్గా వ్యక్తిగతంగా టీడీపీ ఓడైనా సరే ఈ టైంలో వైఎస్ఆర్కి ఇవ్వవలసిందే అంతే కదా. ఒకసారి పార్టీ 5 సంవత్సరాలు ఆ సీఎం చెప్పింది మనం వినవలసిందే, తప్పైనా ఒప్పైనా. రోడ్లే యాక్చువల్గా అయితే సీఎం గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే అన్ని విధాలుగా ఏదో ప్రతి మనిషికి 10,000, 20,000, 30,000 అన్నీ ఇస్తున్నారు తప్ప రోడ్లు కానీ మిగతా ఏవి కూడా అభివృద్ధికి చెందలేదు. ఎక్కడ రోడ్ల గురించి అసలు ప్రస్తావనే లేదు జగన్ పరిపాలన. అలాగని చెప్పేసి మీరు మానవటోల దగ్గరికి వచ్చి యాక్చువల్గా ఓట్లు వేసినా ఎంతమంది అయితే ఓట్లు వేసారో అందరూ అరిసినా సరే అతను ఎప్పుడైతే పెట్టించుకోవాలో అప్పుడే పెట్టించుకుంటాడు. ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు ప్రభుత్వం, ఎవరి చేతిలో లేదు. అది మీరు చెప్పినా వినేది మామూలే. స్కూల్స్ ఓపెన్ చేసినా యాక్చువల్గా తల్లిదండ్రులు కూడా ఏకీభవించలేదు కదా. కరోనా వస్తుంది భయం, ఎందువల్ల వారి నీరు పోతే పోని ఈ కరోనా వస్తే అనివార్య కారణాల వల్ల ఒకరు వైద్యం అందకపోయేలా ఉండలో అంతే ఆ పిల్లడు చనిపోయేలా ఉంటే ఇబ్బంది కదా. కాదు 1 ఇయర్ లేట్ అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది కానీ మనిషి పోతే ఇబ్బంది కదా. యాక్చువల్గా స్కూల్లో ఈ మధ్యన ఓపెన్ చేశారు. కొన్ని స్కూల్లో ఆల్రెడీ టీచర్స్కి కరోనా వస్తుంది, కొన్ని స్కూల్లో పిల్లలకు వస్తుంది కరోనా. మరి ఇలా టైంలో వ్యక్తిగత పిల్లలు దూరంగా పాటించరు కదా అనేక విధాలుగా, దానివల్ల ప్రాబ్లం ఉంటుంది. స్కూళ్ళు ఓపెన్ చేయడం అనేది మన చేతుల్లో లేదు, అది ప్రభుత్వ నిర్ణయం. వాళ్ళకి ఎలా చెప్తే అలా చేస్తారు. తల్లిదండ్రులు కొంతమంది పంపించడానికి ఇష్టం చూపిస్తుంటే కొంతమంది పంపించట్లేదు. గత ప్రభుత్వానికి చూస్తే ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందంటే, గత ప్రభుత్వం మీద డబ్బులు అందిన వాళ్ళందరూ వ్యక్తిగతంగా 10,000, 20,000 అందుకున్న వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం చాలా బెస్టాలుగా అనిపిస్తే అనిపించుకుంటారు. కొంతమంది తెలివైన వాళ్ళు మేధావులు అయ్యి లోన్లో ఉంది గత ప్రభుత్వంలాగే ఈ ప్రభుత్వం నడుపుతుంది తప్ప అంతకంటే కొత్త ఏమీ లేదు అలాగని చెప్పేసి అనుకుంటుండ్రు అంతే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.